డైరెక్టర్ నన్ను తిట్టుకున్నాడా అని చెప్పని కరెక్ట్ అందుకే మీరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు సినిమా అనేది కాదు నేను చెప్తే తను వినలేదని చెప్పాను కదా అదే అది చెప్పింది అక్కడ బేసిక్గా స్టోరీకి సంబంధించి స్టోరీ లైన్కి సంబంధించి కంటే వర్మ ఫస్ట్ ఈ సినిమా ఒక లైన్ అనౌన్స్ చేశాను దీన్ని క్యాంపెయిన్ ఎలా చేయాలి ఎవరిని గెలితే దీనికి ప్రచారం వస్తుంది వీటిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంటారు విమర్శ ఇది కూడా సేమ్ ఇది రక్త చరిత్ర నుంచి ఇది 10 ఏళ్ళు రక్త చరిత్ర వచ్చి సేమ్ మళ్ళీ మళ్ళీ అదే ఆన్సర్ గెల్లటం అనే పదం కొత్తగా చెప్పారు మీరు ఎవరు గెలితేనే నాకు హ్యాపీగా ఉంటుందని రక్త చరిత్ర ఎవరిని గెలటం కాకపోవచ్చు 100% ఇద్దరు రెండు రెండు పార్టీల మధ్య జరుగుతున్న గొడవని స్టార్ట్ అయినప్పుడు 1 ఇయర్ జరిగింది అదే కదా కొంతమంది సినిమా చూసిన తర్వాత దే సా ఇట్ బ్యాలెన్స్ బట్ సినిమా రిలీజ్ అవ్వకముందు బోత్ పార్టీస్ ఫెల్ట్ ఐ వాస్ సైడింగ్ అదర్ గై అదర్ పర్సన్ మీకు విమర్శ అనుకోండి మీ దృష్టి తీసుకొస్తా సినిమా అనౌన్స్ చేయగానే సినిమా క్యాంపెయిన్ టైంలోనే వర్మ విపరీతమైన భ్రమల్ని సినిమా పైన కల్పిస్తారు సినిమాలో ఏదో ఉంది అని ఒక భ్రమ కల్పిస్తారు సినిమాకి వెళ్ళి వచ్చిన తర్వాత భ్రమలు తొలగిపోతాయి మళ్ళీ సినిమా అనౌన్స్ చేయగానే సేమ్ భ్రమల్లో ఉంటాం మళ్ళీ తప్పక వెళ్ళొస్తుంటాం అని అప్పుడు ఎదో ఆడలే నేను ఫీల్ అవుతున్న వాళ్ళకి ఏం సంబంధం అది ఇప్పుడు ఎదో ఆడలే నేను అది కరెక్ట్ అయితే సో అటువంటి భ్రమల్లో ఉన్న వాళ్ళంతా మీ దృష్టిలో 100% కానీ భ్రమల్లో ఉన్నారు అనేది ఇప్పుడు పాయింట్ టూ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఏ ఫిల్మ్ మేకర్ అయినా నేను కాదు సంవత్సరానికి మనకి 150 సినిమాలు వస్తున్నాయి అనుకోండి 150 ఫిల్మ్ మేకర్స్లో ఎవరైనా కావాలని బ్యాడ్ ఫిల్మ్ తీస్తాడా ఇప్పుడు సినిమా చూడటానికి వచ్చాడు మ్యాక్సిమం 2 గంటలు 100 రూపాయలు ఖర్చు పెడుతున్నాడు ఫిల్మ్ మేకర్ అనేవాడు అట్లీస్ట్ మినిమం 6 మంత్స్ టు 1 ఇయర్ అపార్ట్ ఫ్రమ్ మనీ టైమ్ ఎఫర్ట్ అండ్ వేరియస్ పీపుల్ ఒకటి చేసి సినిమా ఇప్పుడు అన్ని చేసి బ్యాడ్ సినిమా తీయడానికి ఏమైనా ట్రై చేస్తారా అనుకున్న దానికి రిజల్ట్ వచ్చిన దానికి ఒక డిఫరెన్స్ ఉంటుంది అది వర్మ గారు బ్యూటిఫుల్ సినిమాకి సంబంధించి మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన అంశం ఏంటి ఎక్కడో చోట ప్రతి సినిమాకి ఏదో ఐ బేసిక్లీ ఒక రియల్ లైఫ్ పర్సన్ ఒక అమ్మాయి నాకు తెలిసిన అమ్మాయి ఆ అమ్మాయి పర్సనల్ స్టోరీ అనేది యాక్చువల్గా అంటే ఇప్పుడు ఒక విధంగా చూస్తే ఇది రంగీలాకి ఒక కాన్సెప్చువల్ సీక్వెల్ అని చెప్పచ్చు ఎందుకంటే ఇప్పుడు రంగీలా లాస్ట్లో ఉర్మిల ఆమీర్ కలిసిపోయారు ఆ టైంకి వాళ్ళ స్టేటస్ డిఫరెన్స్ ఏంటి ఉర్మిల ఇది హైలీ సక్సెస్ఫుల్ ఆమీర్ కాదు సో ఆ కలిసినప్పుడు బాగానే ఉంటుంది కానీ లైఫ్లో ఒక మగాడి కన్నా ఆడది సక్సెస్ అయినప్పుడు ఒక మగాడి ఆత్మాభిమానం అనేది దాన్ని తట్టుకోగలుగుతుందా అనేది యాక్చువల్ పాయింట్ అవుతుంది అంటే అందుకని నేను కాన్సెప్చువల్ సీక్వెల్ అంటున్నా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నంటే వాళ్ళు కలిసిన తర్వాత రేపు తర్వాత వచ్చే ఘటనలకి ఎదుర్కొని ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా అంటే ఆడదానికన్నా మగవాడు సక్సెస్ఫుల్ అయితే న్యాచురల్ ఆర్డర్ అది మగవాడి కన్నా ఆడది సక్సెస్ఫుల్ అవ్వటం ఇట్స్ నాట్ ఆర్డర్ విచ్ ఎ మ్యాన్స్ ఈగో కానీ ఆడి ప్రైడ్ కానీ ఒప్పుకోదు అది మెయిన్ పాయింట్ ఆఫ్ ద ఫిల్మ్ ఓకే యూనో యా ఊర్మిళ ఇంకో డిఫరెన్స్ ఏంటంటే ఊర్మిళ ఈజ్ అ వెరీ అంబిషియస్ గర్ల్ ఇన్ రంగీలా ఇందులో రివర్స్ ఈ అమ్మాయికి అంబిషన్ అనేది లేదు అండ్ ద గై ఈజ్ అంబిషియస్ ఓకే యా సో మీరు చెప్పారు ఊర్మిళ రంగీలా సినిమాకి ఎలా పర్ఫెక్ట్ యాప్ టు పర్ఫెక్ట్ అమ్మాయి యాప్ అనుకున్నామో సేమ్ నైనా కూడా అలాగే ఎలా నైనాలో నైనా గురించి మాకు అనిపించింది అది సో కాస్టింగ్ టైంలో అమ్మాయికి ఉన్న ఎనర్జీ లెవెల్ డాన్సింగ్ అబిలిటీ కాబట్టి కానీ ఒక వాట్ ఎవర్ ఆ పర్టికులర్ క్యారెక్టర్ స్క్రిప్ట్లో రాసిన దానికి చాలా చాలా యాప్ట్గా అనిపించింది రీసెంట్ టైంలో మీరు తీసిన ప్రతి సినిమాలో ఏదో కాంట్రవర్సీ మీరు క్రియేట్ చేశారా లేకపోతే కాంట్రవర్సీ అయిందా ఏదో కాంట్రవర్సీ ఉంటూ వస్తుంది దీనికి సంబంధించి మాత్రం అటువంటి ఏం లేకుండా ప్లెయిన్గా పర్ఫెక్ట్గా ప్రశాంతంగా సినిమా ప్రజల ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది ఆబ్వియస్లీ అంతే కదా ఇప్పుడు సబ్జెక్ట్ మ్యాటర్ బట్టి మీకు కాంట్రవర్సీ ఎలిమెంట్ ఉంటుంది మీకు ఒక ప్లెయిన్ లవ్ స్టోరీ తీసినప్పుడు దాంట్లో ఇంకా సబ్జెక్ట్ మ్యాటర్ అది కాంట్రవర్సీ రావడానికి ఛాన్స్ లేదు తెలుగు రాష్ట్రాల్లో గడిచిన కొంతకాలంగా గడిచిన 6 నెలలుగా 7 ఏళ్లుగా మీరు క్రియేట్ చేసిన కొన్ని కాంట్రవర్సీలు కొంతమంది పర్సనాలిటీస్ వాళ్ళ గారి గురించి మాట్లాడుకున్నాం జొన్నవిత్రులు గారి గురించి కూడా మీరు కొన్ని కామెంట్స్ గతంలో చేశారు ఆ వివాదం సమస్యపోయినట్టేనా మనం మాట్లాడారు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వివాదం లేదండి ఇప్పుడు రోడ్డు మీద ఎవరెవరో ఎవరి మీద అరుస్తుంటారండి అది నేను అవ్వచ్చు మీరు అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు ఆ పర్టిక్యులర్ టైంలో ఆ ఛానల్లో నేను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఆయన అన్న మాటకో దేనికో ఏదో నేను రెస్పాండ్ అయ్యాను దాని తర్వాత దాని గురించి మాట్లాడటం మానేశాను ఇప్పుడు ఆయన కూడా మీపైన సినిమా తీస్తాను కూడా ఏదో అనౌన్స్ చేసినట్టున్నారు పప్పు వర్మ సంథింగ్ ఏదో ఎవరైనా ఎవరి మీద తీసుకోవచ్చు అండి ఇందాక చెప్పాను కదా మనం వీఆర్ లివింగ్ ఇన్ ఎ ఫ్రీ కంట్రీ అండ్ వై షుడ్ యూ అది వాళ్ళ ఇష్టం సో వర్మ గారు భవిష్యత్తులో సినిమాలో నటిస్తారని ముందు అడిగాను మళ్ళీ అడుగుతున్నాను అటువంటి ప్రమాదం ఏమైనా ఉందా రీసెంట్ టైంలో యా మేబీ యా ప్రమాదం కాదు ప్రమాదం ఉంది అంటే ప్రమాదం ఇష్టం లేని వాళ్ళకి ప్రమాదం ఇష్టం ఉన్న వాళ్ళకి చూద్దాం ఏం చేస్తాడు అంటారు అంతే
వర్మ గారు ఒకప్పుడు చాలా రిజర్వ్డ్గా ఉండే మనిషి, పెద్దగా పబ్లిక్ ఫంక్షన్కి పబ్లిక్లోకి వచ్చే పర్సనాలిటీ కూడా కాదు, సినిమా ఈవెంట్స్ కూడా పెద్దగా వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు సినిమా ఈవెంట్స్కి రావడం స్టార్ట్ అయింది, మాట్లాడడం స్టార్ట్ అయింది, స్టేజ్ల పైనకి వెళ్ళి డాన్స్ వేయడం కూడా స్టార్ట్ అయింది. ఇది గ్రోయింగ్ అని అది ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను సైలెంట్గా సినిమా ఈవెంట్స్కి రాకుండా ఉండేవాడు అనేది తప్పదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ పాయింట్, నేను ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఏదో ఒకటి అనటం, విజయవాడ వంగవీటి ఫంక్షన్ లేదో అనటం, కానీ ప్రతిసారి ఫస్ట్ టైం చేసిన మీడియాలో అనుకుంటారు, నేను ప్రతి ఫంక్షన్లో చేస్తున్నాను. మేమే అటువంటి క్రమంలో ఉన్నాం. యా, సో ఇది గ్రో అనుకుంటున్నారా లేకపోతే ఎలా? ఇప్పుడు డాన్స్ గ్రో కాదు డౌన్ కాదు, అది నేను, దట్స్ ఎన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ మై పర్సనాలిటీ. మీకు మీకు ఇష్టమైతే చూడండి, లేకపోతే మానండి, అంతే కదా. సో నెక్స్ట్ ప్రాజెక్ట్, ఇమీడియట్ ప్రాజెక్ట్ ఏంటి వర్మ గారు? అంటే ది గర్ల్ డ్రాగన్. దాని తర్వాత? దాని తర్వాత ఇంకా నేను అంటే స్క్రిప్ట్ రాస్తున్నాను, బట్ ఇస్ నాట్ యట్ ఫైనలైజ్. ఎన్టీఆర్ దానికి సంబంధించి, బయోపిక్ సంబంధించి కూడా మీరు అనౌన్స్ చేశారా? ఎన్టీఆర్ మే లక్ష్మీ ఎన్టీఆర్కి సంబంధించిన సీక్వెన్స్ ఏమైనా? జయలలిత బయోపిక్ కూడా మీరు అనౌన్స్ చేసిన, జయలలితకి సంబంధించి? జయలలిత కాదు, శశికళ, సారీ శశికళ. యా, ఉంటుందా అది కూడా? ఉండొచ్చు, దాని టైం వచ్చినప్పుడు ఉంటుంది. యా, ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఈ రీసెంట్ టైంలో ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే అది నా ప్రయారిటీ లేదు, అందుకని దాని గురించి ఆలోచించట్లేదు. ఇప్పుడు ఆబ్వియస్లీ ప్రతి మనిషికి ప్రయారిటీస్ ఉంటాయి, సో ఇప్పుడు నాకున్న ప్రయారిటీస్లో అది లేదు, కానీ రేపు పొద్దున్నే రావచ్చు. యా, వర్మ గారు చాలా ఎమోషన్ లేకుండా మానవ సంబంధాల గురించి పెద్దగా ఆలోచించరు, ఆయన ఎలా ఎలా ఉండాలనుకుంటే అలా ఉంటారు అని ఒక ఇంప్రెషన్ ఉంది బయట. నిన్న ఆకాష్ ఒక మాట మాట్లాడారు, వర్మ గారు ఎమోషన్ కాదని చాలామంది అనుకుంటారు, బట్ ఈజ్ వెరీ ఎమోషనల్ పర్సనాలిటీ అని. అది వాళ్ళు నాకు ఉందని నమ్మటానికి వాళ్ళు ఇష్టపడతారు, ఎందుకంటే నా అంత రాక్షసుడు నిజంగా ఉంటాడు అనేది ఒప్పుకోవటం ఇష్టం లేక, దాని వెనకాల రాక్షసత్వం వెనకాల ఏదో ఉంది అని వాళ్ళు ఆవిడ అనటానికి ఆకాష్ లేకపోతే మా మదర్ లాంటి వాళ్ళు కొందరు ఆ భ్రమలో ఉంటారు. మీ మదర్ ఆకాష్ వాళ్ళిద్దరికైనా ఇంకా అటువంటి అలాంటి వాళ్ళు, ఎందుకంటే మీడియా అంటే ఆకాష్ అంటే ఇంకా బయట మా మదర్ మా ఇంట్లో మనిషి కాబట్టి చెప్తున్నాను. వర్మ గారు సోషల్ మీడియాలో మీకు సంబంధించి ట్రోల్ అవుతుంది, ఒక లాస్ట్ క్వశ్చన్, అందరూ క్లోజ్ చేద్దాం. వర్మగారిని భవిష్యత్తులో సినిమాల్లో ఒక ఐటమ్ సాంగ్స్ చేసే పర్సనాలిటీగా చూసే రోజులు వస్తాయా అని? ఐటమ్ సాంగ్ అంటే డాన్స్ తర్వాత, గతంలో కృష్ణ గారు కూడా చేశారు, ఎంఎల్ఏ లాంటి సినిమాల్లో కృష్ణ గారు సాంగ్స్ చేశారు, అటువంటి ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా అని? నో నో అంటే రేపు పొద్దున మళ్ళీ మారొచ్చు, ఎనీ ఎవ్రీథింగ్ మారొచ్చు. ఇప్పటికైతే అటువంటి, ఇప్పుడు అడిగారు కాబట్టి ఇప్పుడు చెప్తున్నా, ఇప్పటికైతే అటువంటి ఆలోచన లేదు. డాన్స్ నేర్చుకున్నారు వర్మగారు ఎప్పుడన్నా? నో. మీరు డాన్స్? నా మనస్సులోని ఏమంటారు దాన్ని, భావనలోంచి పెళ్ళుపికి వచ్చింది ఆ నాట్యం. నాట్యమేనా అది? కుంపులాగా అనిపిస్తుంది. ఓకే, వాట్ ఎవర్, అది నా టైప్ డాన్స్, అది నా టైప్ డాన్స్ కాబట్టి దాన్ని మీరు వేరే పెట్టాలి. సో మేము మీ ఐటమ్ సాంగ్ చూసే భాగ్యం మాకు లేదు, ఇప్పటికి లేదు. ఓకే, సరే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సమయం ఇచ్చినందుకు.